ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయటం సంతోషంగా ఉందని, కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లను నిర్మించడం జరిగిందని, తెలంగాణలో 28 రాష్ట్రాలున్నాయి కానీ ఏ రాష్ట్రంలో ఇలాంటి ఇండ్లు ఎక్కడా ఇవ్వలేదు, ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో కాల్వలు, ఇరిగేషన్ కాల్వలు, పంట పొలాలకు నీరు పోయే కాల్వలు కనిపిస్తా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా, ఏ గల్లీలో చూసినా సీసీ రోడ్లు కంప్లీట్ అయి ఉన్నాయి. మరి ఇంత గొప్ప నాయకుడు మీకు లభించడం, ఇంత నేను ఇంతకు ముందే చెప్పిన మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రివర్యులు ఇవాళ మొత్తం దేశంలోనే టాప్ నంబర్ వన్ మంత్రి గారు అని చెప్పి అందరికి మనం వేస్తా ఉన్నా. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తా ఉన్నాయంటే కేటీఆర్ గారు కారణం అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం అయినాక ఇక్కడనే బిల్డింగ్ కడదాం, క్రీడలు ఆడుకునేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు, వారి నిధి నుంచి తప్పకుండా కొన్ని నిధులు చేయించితే ఓకే అనుకుంటాం. అదే రకంగా ముస్లిం విద్యార్థులు చదువుకునేందుకు ఉర్దూ మీడియం పాలిటెక్నిక్ కళాశాల అన్నది కూడా పరిశీలిస్తారని తప్పకుండా అన్ని నేను చూసుకుంటాం. ఎంపీ గారు ముందే బాబా